हेलो हाय वेलकम टू माय चैनल प्रिटी पैराडाइज ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి టైం 8 o'clock అవుతుందన్నమాట సో ఈ రోజు మేము బయటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము కావాల్సిన కొన్ని ఉన్నాయి లైక్ సీడ్స్ అవి అయిపోయాయి అన్నమాట సో అవి తెచ్చుకోవాలి అండ్ నెక్స్ట్ వెజిటబుల్స్ కూడా తెచ్చుకోవాలి సో వీటితో పాటు ఇంకొన్ని పండ్లు కూడా ఉన్నాయి బయట సో వాటి కోసం కూడా వెళ్దామని అయితే అనుకుంటున్నాము సో టైం 8 అయింది ఇప్పుడు వెళ్ళాలి ఇంకా 2 అవర్స్ దాకా ఈజీగా పట్టేస్తది వెళ్ళొస్తే ఇంకా ఇప్పుడు తెచ్చుకోవాలి కావాల్సిన అని చెప్పి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట ఈ రోజు మా హస్బెండ్ స్కూల్ కి వెళ్ళారు అందుకే ఇంకా లేట్ అయిపోయింది వచ్చిన తర్వాత మేము మళ్ళీ డిన్నర్ చేసి స్టార్ట్ అవుతున్నాము సో డిన్నర్ కి ఈ రోజు నేను ఏం ప్రిపేర్ చేయలేదండి స్విగ్గీలో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను అన్నమాట లాస్ట్ టైం ఆర్డర్ చేసుకుంది నచ్చింది అందుకే మళ్ళీ ఈ రోజు కూడా ఆర్డర్ చేసుకున్నాం సో అది తినేసాము జస్ట్ ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వాలి అండ్ మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు నేను ఆ డ్రై ఫ్రూట్స్ ఏ షాప్ లో బాగుంటాయి అనేసి వీడియో చేశాను కదండి సో అప్పుడు అడిగారు అన్నమాట ఆ బ్లాగ్ లో ప్రైసెస్ షేర్ చేయమని ఈ వీడియోలో నేను మాక్సిమం ఇంక్లూడ్ చేస్తాను నేను సీడ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను సో వాటి ప్రైజెస్ ఏంటనేవి మొత్తం మీకు కంప్లీట్ గా షేర్ చేస్తాను అలాగే షాప్ కూడా చూపిస్తానులేండి అక్కడ బాగుంటాయి నిరంజన్ ట్రేడర్స్ అని ఉంటుంది మావళ్ళమ్మ టెంపుల్ కి బ్యాక్ సైడ్ సో మాక్సిమం ఎప్పుడు అక్కడ తెచ్చుకుంటాము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము సో మీతో షేర్ చేస్తాను అది సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి సో ఈ రోజు మా హస్బెండ్ స్కూల్ కి వెళ్ళారన్నమాట అందుకనే ఇంకా మేమైతే ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం నార్మల్ గా అయినా సరే ఒకవేళ హాలిడే అయినా మేము మాక్సిమం ఈవినింగ్ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తామండి సో ఇలా అయితే ఏంటంటే మంచి చల్ల గాలి వస్తుంది దాంతో పాటు మనకు వాతావరణం చాలా బాగుంటుంది కదా ఈ టైంలో అలా బయటికి వెళ్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది మాకు అందుకే ఇలాంటి టైంలో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము ఇక్కడ చేతన్ మీకు హాయ్ చెప్తున్నాడు చూడండి ఈ మధ్య హాయ్ చెప్పడం బాయ్ చెప్పడం బాగా అలవాటైందనమాట వాడే నేర్చుకున్నాడు నేను హాయ్ చెప్పంటే ఇంతకుముందు చెప్పేవాడు కాదు ఇప్పుడు బాగానే చెప్తున్నాడు అండి బాగా రెస్పాండ్ అవుతున్నాడు నియర్లీ 1 ఇయర్ వచ్చేస్తుంది కదా సో రెస్పాండ్ అవ్వడానికి కూడా బాగా ఇష్టపడుతున్నాడు అనమాట నేను ఏం చెప్పినా చేయడానికి బాగా ఇష్టం చూపిస్తున్నాడు ఇంతకుముందు అంత ఇష్టపడేవాడు కాదనమాట ఏం చెప్పినా మనం 10 సార్లు చెప్పినా చేసేవాడు కాదు ఇప్పుడు ఈ మధ్య బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడు ప్రతి విషయానికి అండ్ నెక్స్ట్ ఇలా మేమైతే మాట్లాడుకుంటూ స్లోగా వెళ్తాం అనమాట ఈ బ్రిడ్జ్ పైన లైటింగ్ పెట్టినప్పటి నుంచి బ్రిడ్జ్ చాలా బ్యూటిఫుల్గా మారిపోయింది నైట్ వ్యూ చాలా బాగుంది అనిపిస్తుంది సో ఇలా స్లోగా మాట్లాడుకుంటూ మంచి చల్లగాలిని ఎంజాయ్ చేస్తూ వెళ్తాం అనమాట మేము బైక్ మీద వెళ్తే మేమిద్దరం మంచి టైం అయితే స్పెండ్ చేస్తామండి నేను బాగా టాకెట్టు మా హస్బెండ్ బాగా గుడ్ లిజనర్ అనమాట సో నేను చెప్తూ ఉంటా ఆయన వింటూ ఉంటారు ఏదైనా టాపిక్ మాట్లాడుకోవాలనుకున్నా కానీ మేము ఇలా బైక్ మీద వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఉంటాం మేము ఎన్ని ఊర్లు ట్రావెల్ చేసామో బైక్ మీదే వెళ్ళేవాళ్ళం ఇప్పుడు బస్ జర్నీ అట్లా ప్రిఫర్ చేయలేదు ఇంకా చేతనే ఉన్నాడు కాబట్టి ప్రెజెంట్ వెళ్ళట్లేదు కానీ సో ఇంతకుముందు అనమాట ఇంతకుముందు 4 ఇయర్స్ కదా ఆ 4 ఇయర్స్ చాలా ట్రావెల్ చేసాం మేము ఆ ట్రావెలింగ్ అంతా కూడా మేము మాట్లాడుకుంటూనే వెళ్ళేవాళ్ళం లైక్ నేను మాట్లాడడం ఆయన దానికి రెస్పాండ్ అవ్వడం ఎక్కువ నేను మాట్లాడడమే ఉంటుందిలేండి బట్ మేమైతే ఆ కంపెనీని ఇద్దరం ఎంజాయ్ చేస్తాం చాలా బాగా అనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మేము మావళ్ళమ్మ టెంపుల్ స్ట్రీట్లోకి ఫ్రూట్స్ ఉంటాయి కదా అక్కడికి వచ్చామన్నమాట యాక్చువల్గా నిరంజన్ ట్రేడర్స్ క్లోజ్ చేసింది సో ఇంకా లేట్ అయిపోయింది కదా అందుకే అనుకున్నాం కానీ బట్ సండే అనమాట ఆ రోజు సండే బ్లాగ్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను నాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల వీడితో కుదరట్లేదండి అందుకే కొంచెం లేట్ అవుతూ వస్తున్నాయి వీడియోస్ పోస్ట్ చేయడం ఏమనుకోకండి అక్కడ మేము ఆ సీతాఫలాలు అడిగితే 800 చెప్పారనమాట డజను ఇంకెందుకులేని లైట్ తీసుకుని సిఎంఆర్ దగ్గరికి వచ్చాము ఇక్కడైతే ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటాయండి ఆకుకూరలు మనకి చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం తక్కువే కదా అని ఎప్పుడైనా ఆకుకూరలు తీసుకోవాలంటే ఇలా ఈవినింగ్ 8-9 ఆ టైంకి వెళ్ళామనుకోండి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అండ్ అలాగే ఒక తోటకూర కట్ట మనకి 5 రూపీస్ ఒక గోంగూర 5 రూపీస్ అలా దొరుకుతాయి అన్నమాట చాలా తక్కువ ప్రైస్ వెజిటేబుల్స్తో పోలిస్తే మనకి డబుల్ న్యూట్రియంట్స్ ఉంటాయండి డబుల్ హెల్దీయర్ అనమాట మనకి ఆకుకూరలు సో వాటిని అస్సలు మనం నెగ్లెక్ట్ చేయకూడదు కూరగాయలనే తక్కువగా తీసుకొచ్చి తప్ప ఆకుకూరలు మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి హలో అండి ఇప్పుడే ఇంటికి వచ్చేసాం టైం 9:30 అయిందనమాట యాక్చువల్గా ఈరోజు నిరంజన్ ట్రేడర్స్ సెలవు అనుకుంటా ఆదివారం ఉండదేమో మరి లేదు మరి సో ఇంకా మేము వచ్చేసాం అనమాట అక్కడ నుంచి ఇంకా సీతాఫలాలు చూసాము తీసుకుందాం అని చూసాం కానీ 800 చెప్పారు డజను చాలా కాస్ట్లీ అనిపించింది ఇంకెందుకులే అని చెప్పేసి తీసుకోలే సో అక్కడ నుంచి ఇంకా వెజిటేబుల్స్ తీసుకున్నాం దారిలో సీఎంఆర్ దగ్గర ఆకుకూరలు అమ్ముతుంటే తీసుకున్నాం అనమాట ఇంకా తోటకూర గోంగూర 2 ఉన్నాయి సో ఆ 2 తీసేసుకున్నాం నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట ఫ్రెండ్ అంటే భావన వాళ్ళు ఆల్రెడీ మీతో బర్త్డే వీడియో కూడా షేర్ చేశాను కదా చాలాసార్లు మీరు వీడియోస్లో చూసుంటారు సో వాళ్ళు రమ్మని పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళు ఊరు నుంచి వచ్చేటప్పుడు ఊరెళ్ళారనమాట ఊరు నుంచి వచ్చేటప్పుడు మా కోసం ఇది తీసుకొచ్చారు తాటి రొట్టే సో తాటి రొట్టె చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది కదా సో అది తీసుకొచ్చారు సో అది జొన్న రవ్వ సంథింగ్ అట్లా చేశారంట నార్మల్ రవ్వతో కాకుండా ఇంకా తీసుకున్నాం అది కూడా తీసుకుని కాసేపు వాళ్ళతో స్పెండ్ చేసి వచ్చేసాము ఇంకా ఆంటీ అయితే నాకు గోరింటాకు కూడా ఇచ్చారు ఈరోజు అది కూడా మీతో షేర్ చేస్తాను అది పెట్టుకోవాలి
सो इपड़े चेतनी पड़को कोई गिनेल अभी वाश्चे बारे वस्तान मल्ल इंका फुल स्वेक् पटे बैठक तरह फ्रेश आ तरवा अच्छे गोरंक पेदा चूड़ी अंत चेतन चुखला ट्रई से चूड़ी वेटे बहुत मोस्टली पड़कना ट्रई से सो इंका इकडनी ब्लागे कंटिव चूसे सो मे वेट भावना मुकुंद वाल इंटी आये हस्बंड कोलीग अन्ट सार सो अंकने रम्मनारेदाँन वाल ऊर आयन की हालिडे ऊरेर వచ్చేటప్పుడు తాట్ రొట్టె తీసుకొచ్చారండి అండ్ దాంతో పాటు అక్కడ భావన అలమన ఉంది కదా నేను ఫస్ట్ టైం చూడడము అది కూడా తీసుకొచ్చారన్నమాట అది కఫ్ని కోల్డ్ని అలాంటి వాటిని తగ్గిస్తుందంట అందుకే ఇంకా మా హస్బెండ్కి కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది గొంతు కూడా పోయిందన్నమాట ఇది ఇచ్చారు బాగుంది అది వేసుకుంటే చాలా రిలీఫ్ వచ్చిందన్నమాట అండ్ అలాగే ఈ తాట్ రొట్టె కూడా జొన్నరవ్వతో చేశారంటండి చాలా టేస్టీగా ఉంది అసలు నార్మల్ తాట్ రొట్టె కన్నా వేరే లెవెల్లో ఉంది అండ్ ఆల్సో చాలా హెల్దీ కదా నార్మల్ రవ్వ కన్నా జొన్నరవ్వ మనకి ఈసారి వీలైతే నేను రెసిపీ తెలుసుకుంటానులేండి నాకైతే నచ్చింది ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది నాకేంటో హెల్దీ రెసిపీస్ ట్రై చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట అందుకే చూద్దాము చూసి ట్రై చేస్తే మీతో షేర్ చేసుకుంటాను నేను కూడా ఒకసారి రెసిపీ వాళ్ళని కనుక్కొని మీకు చెప్తాను అండ్ ఇక్కడ ఫాదర్ సన్ లవ్ అన్నమాట వీళ్ళిద్దరూ చాలా మంచి టైం స్పెండ్ చేస్తారండి ఎస్పెషల్గా మేమేంటంటే చేతంతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాము మేమిద్దరం కూడా అలానే క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తాం అన్నమాట పిల్లలకి మనం ఎన్ని టాయ్స్ ఇచ్చినా ఎంత ఎంగేజ్ చేసినా వేరే వాళ్ళు ఎంత ఆడించినా బట్ మనం పేరెంట్స్ అనేవాళ్ళు ఇద్దరు ఈక్వల్లీ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్న దానిపైనే వాళ్ళ డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి పేరెంట్స్ ఇద్దరు మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశారనుకోండి బేబీస్లో ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది అనమాట అండ్ అలాగే పేరెంట్స్తో పాటు బాండింగ్ కూడా చాలా బాగుంటుంది ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా సరే ఈజీగా చెప్పగలుగుతారు ఈజీగా షేర్ చేసుకోగలుగుతారు మనం ఉన్నామనే భరోసా వాళ్ళకి ఉంటుంది మనం కనుక వాళ్ళని భయపెట్టి కొంచెం దూరం పెట్టామనుకోండి ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది డెవలప్ అవ్వదు మనకి అందుకే మేమిద్దరం చాలా మంచి టైం స్పెండ్ చేస్తాము మా హస్బెండ్ ఎంత వర్క్ ఉన్నా కూడా ఎంత అలసిపోయినా ఆయన ఎంత లేట్గా ఇంటికి వచ్చినా చేతంతో అట్లీస్ట్ 1 అవర్ అయినా టైం స్పెండ్ చేస్తారండి మనం గ్యాడ్జెట్స్ చూసుకుంటూ టైం గడిపేయకూడదు మాక్సిమం పిల్లలతో కొంత టైం అయినా స్పెండ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్ బాగుంటుంది వాళ్ళు చాలా హెల్దియర్గా ఎదుగుతారు మనతో కూడా బాండ్ చాలా బాగా డెవలప్ అవుతుంది అన్నమాట సో ఈ విషయానికి మేము ఇద్దరం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మా వాడి నిద్ర కష్టాలు చూడండి వాడు పడుకోవాలంటే నేను ఫీడ్ చేస్తే పడుకోవచ్చు కదా అలా అస్సలు చేయడనమాట వాడు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు దొర్లేసి తిరిగేసి ఆడుకుని అప్పుడు పడుకోవాలి ఈ రోజు అయితే అసలు మామూలుగా కదలండి రోజు అలానే చేస్తాడు మొత్తం బెడ్ అంతా తిరిగేసి ఏదో ఒక మూలకెళ్ళి పడుకుంటాడు అనమాట వీడికి బాగా సెల్ఫ్గా పడుకోవాలనే ఎక్కువైపోతుంది ఇంట్రెస్ట్ ఉండే కొద్దీ ఇంకా అలానే చేస్తున్నాడు ఆఫ్టర్నూన్ నాప్స్ అయినా సరే అంతే నేను పడుకోబెడితే పడుకోడు అనమాట ఫీడ్ చేసినా ఇలా ఉయ్యాల్లో ఊపుతున్నా పడుకోడు వాడంతటా వాడే పడుకోవాలి ఎన్నో కష్టాలు పడి పడుకుంటాడులేండి వాడి తిప్పల వర్ణనాతీతం అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇంక అదే చేస్తున్నాడు ఇక్కడ మా హస్బెండ్తో ఆడాడు ఆడాడు ఇంక నిద్ర వచ్చేస్తుంది సర్లే పడుకుంటాడు కదా నేను పడుకోబడ్డాను ట్రై చేస్తుంటే చూసారా అలా చేస్తున్నాడు లాస్ట్కి ఇంకా పడుకోలేదన్నమాట ఇంకా ఆటలాడేస్తున్నాడు బాగా హలో అండి సో ఇప్పుడే నేను గిన్నెలు ఉంటే అవన్నీ వాష్ చేసి కిచెన్ అయితే నీట్గా సెట్ చేసి పెట్టేశాను అనమాట రేపటి కోసం ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నా అండ్ ఇప్పుడు ఇంకా టైం 10:30 అయింది చేతన్ కూడా ఇంకా పడుకోలేదు అలాగే నేను కెటిల్లో వాటర్ కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ అవుతున్నాయి అవి సో ఆంటీ ఇచ్చిన గోరింటాక్ అని చెప్పాను కదా సో ఇదే అనమాట ఇప్పుడు నేను పెట్టుకోవాలనుకుంటున్నాను కానీ బట్ టైం 10:30 అయిపోయింది ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు పెట్టుకుంటే డ్రాబ్యాక్ ఏంటంటే చేతనికి నైట్ నేను ఫీడ్ చేయాలి కదా మళ్ళీ పెట్టుకుని పడుకోవడం అవ్వదు ఇంకొక 1 అవర్ అన్నా మినిమం మెలుకొని ఉండాలి ఇప్పుడు నా వల్ల అయ్యే పని కాదు అది చాలా నిద్ర వచ్చేస్తుంది ఇంకా హాట్ వాటర్ అవ్వగానే వెళ్ళి స్నానం చేసి వచ్చేయాలన్నమాట ఇంక నేనైతే ఇప్పుడు పెట్టుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టి రేపు పొద్దున్న పెట్టుకుందాం అనుకుంటున్నాను సో ఇలా అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా బ్లాగ్ కూడా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది చాలా టైర్డ్గా అనిపిస్తుంది నేను పడుకుంటే కానీ వీడు పడుకునేలా లేడు ఇంకా వాడిని పడుకోబెట్టాలంటే నేను ఖచ్చితంగా ఫ్రెష్ అయ్యి వచ్చేయాలి మా హస్బెండ్ అయితే చేతని ఆడిస్తున్నారు సో ఈ గ్యాప్లో ఇంకా వాటర్ కూడా అయిపోతున్నాయి అయిపోగానే నేను వెళ్ళి బాత్ చేసి వచ్చేయడమే ఇంకా పడుకోవడమే అండ్ వాషింగ్ మిషన్లో కూడా బెడ్షీట్స్ ఉంటే వేసేసాను ఇంకా రేపు పొద్దున్న ఆరేస్తాను అవి సో ఇలా అయితే జరిగింది ఇప్పటి వరకు అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.